గ్రాఫిక్స్ నిజమా? స్లీన్ మీ ఒపీనియన్ ఏంటి జరుగుతున్న దాని మీద? విషాదకరమైన విషయం ఏంటంటే అమ్మా, మనిషి అందరికంటే అన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణుల కంటే ఎక్కువ కాలం ఒక స్త్రీ 9 నెలల పాటు బాధపడుతుంది. అమరావతి ఈ పుట్టినప్పుడు పాపం ఇంకెంతకాలం పడాలో, ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మా యొక్క ఈ టైం కూడా వేసుకుంటే 7 సంవత్సరాల నుంచి పాపం ఆవిడ మోస్తూనే ఉంది. ఇంకా ఆ యొక్క తల్లి ఎంతకాలం ఈ బాధలు పడాలో. ఇప్పుడు అమరావతి అనేది ఆంధ్రుల కోసం కట్టిన ఒక రాజధాని, రాజధాని ప్రైడ్, నా రాజధాని, నా ఆంధ్ర రాష్ట్రం రాజధాని అని చెప్పుకోలేని సిగ్గులేని పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం ఉంటే నీ రాష్ట్రం గురించి నువ్వే గొప్పగా చెప్పుకోలేని అత్యంత దీనావస్థమైన పరిస్థితిలో మీ యొక్క ప్రభుత్వం ఉంటే మిమ్మల్ని చూసి సిగ్గుపడాలా, బాధపడాలా, ఏడవాలా, మా కర్మ ఇలా కాలేదని మేము బాధపడాలా? ఒక రాజధాని కట్టున్నప్పుడు చాలా ఫేజులు ఉంటాయి. మేము ఒక ఫేజ్ చేసాం, వాళ్ళ దృష్టిలో మేము చేసిన తక్కువ ఫేజే కావచ్చు. ఆ ఫేజ్లో ఇంతకంటే ఎక్కువ చేసిన వచ్చింది వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. ఏ, నీకంటే నేను ఎక్కువ చేశాను, నువ్వు ఇంత దాకా చేసావు, నేను ఇంత చేశాను అని పోటీపరంగా చేస్తుంటే ఇవాళ ప్రజలు సంతోషంగా జగన్మోహన్ గొప్పోడు అని చెప్పి ఉండేవాడు. ఉన్నదాన్ని కొట్టేసి పాడు పెట్టేసి కంప చెట్లు ఇచ్చేసేసి ఆ టైప్లో లాక్కొచ్చేసి ఇంకో చోట పోతా అని అక్కడికి పోయే దిక్కు లేక, దమ్ము లేక, శక్తి లేక ఈరోజు రాష్ట్రాన్ని ఏమంటారు ముక్కలు చెక్కలు చేసేసి ఒక రాజధాని ఉంది అని చెప్పుకోలేని సిగ్గులేని అత్యంత దీనావస్థలో ఈ రాష్ట్ర ప్రజలను నెట్టేసిన ఈ ప్రభుత్వంపై ఇంతకంటే దిస్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్. ఏంది, సచివాలయాన్ని కూడా కొదవబెట్టడం. సో సచివాలయాన్ని కొదవబెట్టేంత స్టేజ్కి అప్పులు వచ్చేసాయా? అసలు ఈ రాష్ట్రంలో అప్పులు ఏం చేస్తున్నారు? 370 కోట్ల రూపాయలు అని స్పష్టంగా చెప్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఇవ్వలేదని చెప్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఇచ్చిందని చెప్తున్నారు. ప్లస్ ఒక గవర్నమెంట్లో ఒక ఫైల్ 370 కోట్ల రూపాయలు సచివాలయాన్ని కొదవబెట్టాలి అని ఒక ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక రాసింది అంటే దానికి ఒక ఫైల్ ఉంటుందమ్మా. సచివాలయం ఇప్పుడు దేని కిందకు వస్తుంది? నాకు అర్థమైనంత వరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనూ ఆర్థిక శాఖలోను ఈ 2 శాఖల్లో మేబీ హోంశాఖ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చాము, ఈ ఆర్ఎండి ఉండకపోవచ్చు. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క పరిధిలోనే వస్తుంది అది. సో జిఏడి యాజ్ వెల్ యాజ్ ఆర్థిక శాఖ 2 శాఖలు ఒక ఫైల్ అయితే కదులు ఉండాలమ్మా. ఈ ఫైలు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా కనీసం 6-7 స్థాయిలో పోయి ఉండాలి. ముఖ్యమంత్రి ఇది కూడా జరిగి ఉండాలి. ఇవంతా ఏమీ జరగలేదు, ఇదంతా ఆంధ్రజ్యోతి కావాలని కట్టుకథ కల్పించి రాసింది అని కూడా చెప్పలేదా ఆయన బుగ్గన గారు? ఇదంతా అబద్ధం అంటూ ఒక చిన్న ముక్తాయింపు అంటారే ఏదో చెప్పి చెప్పట్టుగా రాశారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అమ్మా, ఈ వార్త వచ్చింది, ఇది తప్ప ఉప్ప అన్న సంగతి పక్కన పెడితే ఈరోజు సహేతుకమా ఇలా ఏపీ ప్రైడ్ ని చెప్తున్నారు కదా? ఇప్పుడు మీరు కౌంట్ ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు అందుకని మీరు కౌంట్ ఇవ్వట్లేదు అని వీళ్ళ మీద మళ్ళా ఇప్పుడు దాడి చేస్తున్నారు కదా. సరే, ఒక్క విషయం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మేము అడిగే క్వశ్చన్ అంటే బుగ్గన గారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఈరోజు దాకా అంటే ఆంధ్రజ్యోతి ఈ ఆర్టికల్ రాసిన రోజు దాకా మీరు తీసుకున్న అప్పులు ఏమి, అప్పులు ఎంతెంత ఉన్నాయి, ఇప్పటిదాకా మీరు తీసుకున్న మొత్తం అప్పులు? ఒక 1.5 మంత్ బ్యాక్ మీ స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ గారు 197,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు తీసుకున్నామని చెప్పారు. సరే, ఆ మాట. ఆర్బీఐపే గారు 78,000 కోట్ల రూపాయలు మీరు జనవరి దాకా అప్పు తీసుకున్నారు, 78,500 కోట్ల రూపాయలు జనవరి దాకా మీ యొక్క లిమిటు, మాకున్నంత వరకు 30,275, మీకు దాదాపు 2 నింతలు తీసుకున్నారు. ఇవి మాకు తెలిసిన అప్పులు. ఇంకా కాకుండా ఇప్పుడు ఈ 370 కోట్ల రూపాయలు అప్పు అని చెప్తున్నారు. ఇట్లాంటి అప్పులు మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇంతకంటే మేము అప్పులు చేయలేదు, ఇదే మేము వెళ్ళిపోయే ముందు ఈ అప్పులు చేశాము అని మీరు కనుక చెప్తే మేము వచ్చే గవర్నమెంట్ మాదే కాబట్టి తెలుగుదేశం దాని తరఫున చెప్తున్నామమ్మా, ఆ తర్వాత వచ్చేటప్పుడు మేము మాట్లాడడం, మాకు సంబంధం లేదు ఈ అప్పులు అని అప్పుల్ని బయటపెట్టే శక్తి, దమ్ము, స్థాయి, ఇంకా ఏమన్నా చెప్పండి. చాలా పెద్ద ఆయన, MBA చదివి ఆర్థిక మంత్రి చేస్తున్నాడు ఆయన, ఆయన అడగేస్తా నాకు అర్థం కాదు. జనరల్గా ఆర్థిక మంత్రులు అందరూ ఎకనామిక్స్ ఉంటారు, ఆయన MBA చదివారు, MBA చదివి ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర గారు మీకు నిజంగా మీరు చాలా బాగా మాట్లాడతారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్నప్పులు ఎట్లా చేయాలంటూ చిలక పలుకులు పలికారు, ఆ చిలక పలుకులే నిజమైతే ఈరోజు
పల్లికన పళ్ళు కూడా వాస్తవం అయితే, రెండు వాస్తవాలు అయితే, మీ ఈరోజు ఒక్క ప్రభుత్వం తరఫున ఒక పేపర్ పెట్టండి, అంటే ఇట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, అఫీషియల్ పత్రం, ప్రభుత్వ పత్రం. మేము చేసిన అప్పులు ఇంతే, అది ఎంతన్నా కానీ మీరు చాలాసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి మేము ఎఫ్ఆర్బిఎం దాటలేదు అంటుంటారు. కానీ ఎఫ్ఆర్బిఎం అక్కడ ఈ 9 నెలలకు ఇచ్చింది 30 వేల కోట్లే. మీరు ఆర్బీఐ ద్వారానే 78 వేల కోట్లు చేశారు. అటు ఎందుకు చెప్తారు? మీకు ఎవరు రాసిస్తారు? మీరు రాసింది మీరు చదువుతారో, చదవకుండా వాళ్ళు ఇచ్చింది అసలు అర్థమై చదువుతారో మాకు అర్థం కాదు. అంత పచ్చి అబద్ధాలని మీరు చెప్తున్నప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ కూడా ఎందుకు మేము నమ్మకూడదు? మీరు ఎప్పుడు అబద్ధాలే చెప్తారు. ఒక ఆర్థిక మంత్రిగా మీరు ఇన్ని అబద్ధాలు. మీ ఆర్థిక మంత్రి సంగతి నేను ఒక క్షణం పక్కన పెడతానమ్మా. రావత్ అని ఒక ఆర్థిక శాఖ కార్యదర్శి వస్తున్నారు, ఒక సివిల్ సర్వీస్ ప్రొఫెషనల్ని చర్చలో తాకూడదు. అయినా గుర్తొస్తున్నాను, ఎందుకంటే ఒక సివిల్ సర్వెంట్గా ఉండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి, హీఈస్ మమ్, హీ సైలెంట్. ఇంత ఇట్లాంటి ఎఫ్ఆర్బిఎంని ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేస్తూ, విచ్చలవిడిగా అప్పులు తెస్తూ, కార్పొరేషన్ దొంగ అప్పులు తెస్తున్నప్పుడు ఒక ఆర్థిక శాఖ కార్యదర్శిగా రావత్ గారు ఏం చేస్తున్నారు? వై సైలెంట్ రావత్ గారు? ఐఎమ్ క్వశ్చనింగ్, బహిరంగంగా క్వశ్చన్ చేస్తున్నాను టీడీపీ తరఫు నుంచి. మేము చెప్తున్నాం సార్, నాకు శక్తి ఉన్నంతవరకు చంద్రబాబు నాయుడుతో మాట్లాడన్నా సరే మీకు నెక్స్ట్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్రం రాకుండా చేస్తాను సార్. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా, ఇంత అహేతుకంగా ఆర్థిక శాఖ నిర్వహించిన కార్యదర్శి నేను ఇప్పటిదాకా చూడలేదు సార్. మా నాకు కూడా ఒక ఈ రాజకీయాల్లో 15 ఇయర్స్ పాటు అనుభవం ఉంది. అంతకుముందు చాలా ధన్యమైన పెద్ద పెద్ద కంపెనీలో నేను ఉద్యోగాలు వెలగబెట్టినానే, కానీ ఇంత ఘోరంగా ప్రభుత్వానికి అడుగులు దాన్ని మడుగులెత్తుతూ, కేవలం వాళ్ళు చెప్పింది చేస్తూ, వాళ్ళు తెమ్మని చోట అప్పులు తెస్తూ, వాళ్ళు కొదవ పెట్టమన్న బిల్డింగ్ నెల వైజాగ్ నుంచి విజయవాడ దాకా, అమరావతి దాకా కొదవ పెట్టేస్తూ, రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు చీలికలు పీలికలు చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రి, ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు దే ఆర్ రెస్పాన్సిబుల్. ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టిన ఆర్థిక ఆర్ఎన్బి బిల్డింగ్స్ పెట్టి ఒక 7 వేల కోట్లు, ఇప్పుడు ప్రభుత్వ భవనాలు 13 పెట్టి కాలేజీలు ఏపీఎస్డీసీ నుంచి తెచ్చారు. చెప్పినప్పుడు ఇది మాత్రం ఎందుకు వాస్తవం కాదు? వాస్తవం కాదన్నప్పుడు నేను అదే చెప్పింది, మీరు వాస్తవం కాదన్నప్పుడు ఈ రోజుకి మీ అప్పులు ఎంత? ఆఫీషియల్ పత్రం, ఆంధ్రప్రదేశ్ సావరీన్ ఇండియా, సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మీరు ఒక ప్రభుత్వ పత్రం ఇవ్వండి. ఇప్పుడు ఒక డౌట్ అండి, అంటే మీరు కూడా ఈ ఫైనాన్సెస్ వ్యవహారాలు చూస్తారు కాబట్టి, జనరల్గా ఒక ముఖ్యమంత్రికి ఇలా సచివులు ఉండే సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేసే అంత ఉంటుందా? సహేతుకమైనా అసలు ఒకటి పెట్టచ్చా, లేదా పెడతానంటే బ్యాంకులు కూడా పెట్టుకుని తీసుకుని ఇవ్వచ్చా? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు వైజాగ్ లో ఈ యొక్క బిల్డింగ్, ఇది పబ్లిక్ ఆస్తి కదా, నా ఆస్తి అంటే ఓకే. ఎగ్జాక్ట్లీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొంతవరకు అప్పటి ఆంధ్ర బ్యాంకు, ఇవి ఈ యొక్క బిల్డింగ్ తాకట్టు పెట్టుకొని ఇచ్చాయి. కానీ ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఆర్బిఎంకి సంబంధం లేకుండా ఆ టైప్లో మీరు ఈ ప్రభుత్వ భవనాలను పెట్టుకొని ఇవ్వకూడదు అని. అందుకే ఆ లోన్ని దాని స్టేట్ డెవలప్మెంట్